సిహెచ్సిలో వైద్య సిబ్బందిని నియమించాలని గత 5 సంవత్సరాల నుంచి టీడీపీ పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వ వైద్య సిబ్బందిని నియమించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని టీడీపీ నాయకులు అన్నారు. మండల కేంద్రంలో ఉన్న సిహెచ్సి పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని నియమించాలని విశాఖ జిల్లా మండల కేంద్రంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. జంగపుట్ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత విపరీతంగా ఉంది, సిబ్బంది కొరత విపరీతంగా ఉంది. ఈ యొక్క కొరతను భర్తీ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా గత 4-5 సంవత్సరాల నుండి ఈ యొక్క పోరాటాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అయినా సరే చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు డాక్టర్ల భర్తీని చేయడంలో ఈరోజు వైఫల్యం చెందడం జరిగింది. కనుక నేడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పోరాటాన్ని ఉద్ధృతం చేస్తా ఉన్నాం. 7 డాక్టర్లు మన సిహెచ్సిలో ఉండాల, కానీ ఒక్కగానొక్కరు కూడా పర్మనెంట్ డాక్టర్లు ఈ రోజు మన సిహెచ్సిలో లేరు. అలాగే సిబ్బంది ఉండాల, సిబ్బంది లేరు. మొత్తం మన సిహెచ్సిలో సిబ్బంది మొత్తం గనక చూస్తే సుమారుగా 80 మంది చిల్లర సిబ్బంది ఉండాల, కానీ ఒక్కగానొక్కరు కూడా మన సిహెచ్సిలో లేకపోవడం ఇది కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క చేతకానితనం తప్ప మరొకటి కాదు. ఇంతే కాదు, విపరీతమైనటువంటి ఫర్నిచర్ సమస్య మన సిహెచ్సిలో ఉంది, తాగునీటి సమస్య ఉంది, అలాగే భోజన సమస్య ఉంది. ఎక్కడో బొంగపుట్ నుంచి, బూస్పుట్ నుంచి, లక్ష్మీపురం నుంచి ఈ యొక్క సిహెచ్సిలో వస్తా ఉన్నారు. 2-3 రోజులు ఉండిపోవాల్సిన పరిస్థితి మన సిహెచ్సిలో రోగులకు ఏర్పడతా ఉంది. దాంట్లో భోజన సదుపాయం, ముఖ్యంగా భోజన సదుపాయం మన సిహెచ్సిలో లేకపోవడం చాలా విచారకరం, శోచనీయం ఇది. కనుక తక్షణమే భోజన సదుపాయం కల్పించాలా. ప్రభుత్వం కోట్లాది రూపాయలు విద్య కోసం, వైద్య కోసం గిరిజన ప్రాంతంలో ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఇంతటి జాతీయ విపత్తు, కరోనా ఉన్నటువంటి సమయంలో కూడా ఈ యొక్క సిహెచ్సిలో డాక్టర్ల కొరతకి నిదర్శనం ఈ యొక్క చేతకాని వైఎస్ఆర్ ప్రభుత్వం తప్పించి మరొకటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాం. భోజన సదుపాయం కల్పించాల తక్షణమే, డాక్టర్ల కొరతను తక్షణమే భర్తీ చేయాలా, సిబ్బంది కొరత తక్షణమే నియామకం చేయాలా. చేయని ఎడల ఈ యొక్క సిహెచ్సి ముందు టెంట్ వేస్తాం, నిరాహార దీక్ష చేపడతాం. అవసరం వస్తే తెలుగుదేశం పార్టీ ఈ యొక్క అమర నిరతి దీక్షకు కూడా సిద్ధపడతాం. ప్రాణాలు అర్పించైనా సరే ఈ యొక్క హాస్పిటల్లో సిబ్బంది కొరత భర్తీ చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. చూడండి, ఇంద్రభవనం లాంటి భవనం, ఆ రాజు సోమ గారు, సర్వేశ్వరరావు గారు, అలాగే శ్రావణ్ కుమార్ గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఆ టైంలో ఇచ్చినటువంటి ఇంద్రభవనం లాంటి సిహెచ్సి. కానీ భవనం ఉంటే సుఖమే ఉంది, ఈరోజు రోగులకు సరైన సౌకర్యాలు లేవు. కనుక చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు మన సిహెచ్సిలో నెలకొని ఉంది. తక్షణమే వీటికి పరిష్కారం ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నామని. మనకి ముంచింబుట్టు సిహెచ్సిలో డాక్టర్ టాప్ నర్సు ఏనమ్స్ చాలా కొరత ఉంది. ఈ హాస్పిటల్లోని మనకి ఫుల్ ఫేజ్ గా వేయాలనేసి ప్రభుత్వంకి మా తెలుగుదేశం తరఫున అడుగుతున్నాము. ఇది మొదటిసారి కాకుండా 2-3 సార్లు మేము ధర్నా ర్యాలీ చేస్తున్నాం, కానీ గవర్నమెంట్ కి మరి సిగ్గుచేటలేదు. ఇంత పిహెచ్సిలో కనీసం స్టాఫ్ లేక చాలా పేషెంట్లు వచ్చిన వాళ్ళు చాలా బాధపడి వెనకెళ్లిపోతున్నారు. మరి ఇక్కడ 23 పంచాయతీ ఉన్నాయి, ఇంటీరియర్ నుంచి వచ్చి పేషెంట్లు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇంటీరియర్ కూడా ఈ మెడికల్ క్యాంప్ పెట్టాలా. ఇప్పుడు మాకు వర్షాకాలం వచ్చింది కాబట్టి ప్రతి ఏరియాలో మలేరియా, టైఫాయిడ్ చాలా ఉధృతంగా వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి సిహెచ్సిలో మాకు టాప్ లేరు, చాలా బాధాకరం. ఇంత పెద్ద హాస్పిటల్ ఉండేసి ఒక డాక్టర్ కూడా లేకపోతే బాధాకరం. వెంటనే ప్రభుత్వము ఈ మా డిమాండ్ కి టాప్ వెంటనే భర్తీ చేయాలని కోరుతూ డాక్టర్లు భర్తీ చేయాలి.
వైసీపీ ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో ఈ రోజు సతమతం అవుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా చెబుతా ఉంది. కనుక తక్షణమే సిహెచ్సిలో ఖాళీ డాక్టర్ల పోస్టులో వెంటనే భర్తీ చేయాలా, పూర్తి స్థాయి సిబ్బందిని నియమకం చేయాలా, అలాగే భోజన సదుపాయం తక్షణమే కల్పించాలా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు ఈ యొక్క పోరాట ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ యొక్క పోరాటాన్ని దపదపాలుగా తెలుగుదేశం పార్టీ ప్రజా సంఘాలు ఈ రోజు ఈ యొక్క పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నా సరే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వానికి చీమ కుట్టినటువంటి పరిస్థితి లేకపోవడం చేయాలి.